हाई अंडी, वेलकम बैक टू वीडीपी मेनिया किचन एंड व्लॉग्स। ईरोजु थर्सडे कदा, सो थर्सडे अंटे चैलेंज वीडियो। ई वीक चैलेंज वच्चेसी इंडियन अम्मा विजयराणी इच्चारु, अदेंटंटे हस्बैंड की एदि नच्चिते अदि एला नच्चिते अलागा वाळ्ळ इष्टं वच्चिनट्टु कुक चेयाली, अदि मेम तिनाली, अदन्नमाट चैलेंज अयिते। सो तेलिसिंदे फस्ट आर सेकंड वीक लो अनुकुंटा, ऑलरेडी हस्बैंड्स तो ओक चैलेंज अनेदि जरिगिंदी, वाळ्ळु वंडडं वाळ्ळु माकु इष्टंगा एदैना कुक चेसि पेट्टाली मेम तिनालनेदि। ఆ వీక్ లోనే తెలిసింది మా వారికి వంట రాదన్న విషయం। సో అది తెలుసు, బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఛాలెంజ్ అనేది మనము వెనక్కి తీసేసుకోవాలి కదా, ఓకే ఇంకా నా వల్ల కాదు ఓడిపోయానని, సో అందుకోసమని కొంచెం టైట్ గా ఇస్తున్నారు అన్నమాట। బట్ అయినా కూడా ఈ వీక్ కూడా అగ్రీ అయ్యి చేయడానికి అయితే రెడీ అయిపోయాం। ఎలా అంటే ఇప్పుడు ఆయన్ని వంట చేయడానికి ఒప్పించుకోవడానికి నాకు థర్స్డే రోజు అయిపోతుంది అనమాట। థర్స్డే రోజు ఛాలెంజ్ వీడియో చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ థర్స్డే ఛాలెంజ్ వీడియో ఏంటి అనేది అయితే గ్రూప్ లో చెప్తారు, ఓకే అని। అయితే మనకి థర్స్డే నుంచి స్టార్ట్ చేసినా, ఒకవేళ థర్స్డే చెప్పకపోయినా కనీసం ఫ్రైడే అన్నా చెప్తారు। ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే అంటే మనకి మాక్సిమం 6 డేస్ ఉంటాయి అన్నమాట వీడియో చేయడానికి। సో వీడియో చేయడానికి 6 డేస్ లో ఎప్పుడైనా కూడా వీలైతే చేయొచ్చు। ఈ మాట నేను చెప్తే మా వారు లాస్ట్ డే అంటే ఈ వీడియో ఇప్పుడు నేను షూట్ చేసేది వెనస్డే నైట్ 9 అవుతుంది అన్నమాట టైం। సో ఈ టైం లో షూట్ చేస్తున్నాం, ఎందుకో తెలుసా? ఈ వీక్ అంతా నేను ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ చెప్పానో తను ఏమేం పరిచర్యలు చేయించుకోవాలనుకుంటున్నారో అన్ని కంప్లీట్ చేయించుకున్నారు అన్నమాట। అంతలా వేధించి ఈ వీక్ అంతా కాళ్ళు ఒత్తడం దగ్గర నుంచి అసలు చాలా అంటే చాలా చాకరీ చేయించుకొని వీడియో చేయడానికి ఓకే అన్నారు। సో ఫైనల్లీ అది చేయడానికి కూడా వంట రాదు కాబట్టి పెద్ద వంట ఏదో చేసి పెడతారు, నేను తింటానన్న హోప్ నాకు లేదు। ఆ చేసే కొంచెం వంట కొంచెం ప్రాపర్ గా చేస్తే చాలు, తిని బతుకుతానన్నమాట। సో ఇంతకీ ఏం చేస్తారు, ఆయన ఎలా చేశారు ఏంటి అనేది అయితే వీడియోలో చూద్దాము। సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం। అండ్ ఇవి కూడా నేను ఇండియన్ అమ్మ విజయరాణి అండ్ దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ అండ్ పింకీ టాక్స్ 4 ఛానల్స్ వల్ల ఉన్నాము। సో రిమైనింగ్ వాళ్ళవి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్ అనేవి, ఒకసారి చెక్ చేసి వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, ఎవరెలా చేశారు ఏంటి అనేది, మేబీ ఎవరు యాక్సెప్ట్ చేశారు ఇంకా లేకపోతే ఈ 4 మెంబర్స్ లో కూడా ఇంకెవరైనా డ్రాప్ అయ్యారు అనేది కూడా తెలియదు అనమాట, వీడియో చూస్తేనే తెలుస్తుంది। ఈవెన్ నాకు కూడా మీతో పాటే తెలుస్తుంది చూడడానికి। సో చూడండి వీడియో ఎలా అయితే ఉంటుందో ఏంటో అనేది, నాకు తెలియదు ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చెప్పలేదు, ఏదో ఒకటి అయితే చేస్తానన్న హామీ ఇచ్చారు కానీ ఏం చేస్తారనేది చెప్పలేదు। సో చూద్దాము ఏం చేస్తారు ఏంటి అనేది, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే। సో హాయ్ అండి, రెడీగా ఉన్నారు మా వారు చేయడానికి, ఏం చేస్తున్నారు కలుపుకుందాం, ఏం చేస్తున్నా ఏం చేద్దామని అదే ఆలోచిస్తున్నాను। ఆలోచించడం ఏంటి, ఏం ఫిక్స్ అవ్వలేదు ఇంకా, ఏం ఫిక్స్ అవ్వలేదు, మరి ఎలా చేద్దామని, కంటికి ఏది కనిపిస్తే అది చేసేస్తా, కంటికి ఏది కనపడితే అది, వంటింట్లో ఎవరన్నా ఏదన్నా వంట చేస్తారా, సరే ఇంతకీ ఏదో ఒకటి చెయ్యి, ఏం చేయాలి, రాజ్యం కదా, సో మాకు తెలియదు కదా ఎక్కడ 100% మా రాజ్యమో మా జైలో ఏదో ఇది, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది ఇది, ఓ వెరీ గుడ్, గ్రీన్ టీ, గ్రీన్ టీ అమ్మా, ఓకే, సో నీకు ఇప్పుడు గ్రీన్ టీ చేసిస్తాను నేను, బా థాంక్యూ, చూడు నేర్చుకో ఎలా పెట్టాలి ఏంటి అనేది, సంతోషం, ఎప్పుడు నువ్వు పెట్టిందే తాగుతున్నాం కదా, సో నేను పెట్టేది కూడా తాగాలి। నాకు ఒక్కదానికే, అవును నీకు ఒక్కదానికే, నేను కూడా పెడతాంది దేవుడా, సరే వాటర్ నెక్స్ట్, వాటర్ తర్వాత కొంచెం గ్రీన్ టీ లీవ్స్ వేసుకోవాలి, ఎంత కొంచెం, ఇదిగో ఇంత కొంచెం, ఓకే గ్రీన్ టీ లీవ్స్ వేసి అవి బాగా మరుగుతా ఉంటాయి కదా, ఈలోపు మనం ఏమేస్తున్నారో చెప్పి వేయాలి, జీలకర్ర కొంచెం, గ్రీన్ టీ జీలకర్ర, వన్ వీక్ నుంచి చాకరీ చేయించుకున్న కొంచెం మైండ్ లో పెట్టుకొని కాస్త టీ పెట్టియవా, టీ నేను పెట్టిన టీ నరేంద్ర మోడీ సార్ తాడు, ఇంకా నంబర్ 1 చాయ్ ఇది,
మిరియాలు మిరియాలు కాడా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కదా కాడా కాడా ఛాయ్ అని ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట అది కాడా ఛాయ్ అయితే ఏం ఛాయ్ అయ్యిద్దో ఇది నా ఛాయ్ వాము 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 జీలకర్ర మిరియాలు ग्रीन टी लीव्स वाटर इंका सीसाल पापम एंटो कष्ट चूपस्ता चूडंडी सोंप मोडी गार चेप्पिन टी तागिंदी इम्यूनिटी पावर पेंचुकोवडं कोसं ई टी तागिते एं पेरुगुतदो उन्नदि एं पोतदो तेलियदु एंटिदि दाल्चिन चेक्क ओके चेक्क अंटे वंटिंट्लो चाला डब्बालुंटायी आटिल्लो चाला रकालुंटायी इक्कडेदो उंदि अक्कडेदो उंदनि पेडतारा टी एवरन्ना नाकु अर्थं कादु धनियालु 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 नोट चेसुकोंडि कावाल्सिन दिनुसुलु పోయే ముందు చెవులో చూతారు అర్జుడు అలా ఉంది ఇది హనీ నిన్నేసిన తర్వాత అది వేస్తే ఏమీ ఎయ్యకుంటేవి ఏమీ తోతున్నాడు ఇంకా నాకు అర్థం కాదు ఏంటి కొంచెం సాల్ట్ ఈసారి ఛాలెంజ్ వీడియో ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ చేస్తానని చాకరి చేయించుకుంటే అప్పుడు ఛాలెంజ్ వీడియో ఇవాల ఒక్క రోజే వచ్చింది తర్వాత నుంచి నేనే డైలీ వంట చేయాలి కొంచెం గుర్తు పెట్టుకో ఇది వీడియో నాకు నచ్చినట్టు నన్ను చేయమన్నారు సో నాకు నచ్చినట్లు నేను చేస్తా తెలుసు తెలుసు అదే కావాలనే కదా నేను క్యాప్ ఎక్కడ పెట్టాను ఎక్కడో చోటలే ఏతుకొని నేను పెట్టుకుంటా తర్వాత ఇంకా ఏమేద్దాం టీ మరుగుతుంది చూడవా ఇంకట ఎందుకు ఇటు చూడొచ్చుగా సర్ఫ్ ఉంది కొంచెం సర్ఫ్ వేద్దామా సర్ఫ్ సర్ఫ్ వేస్తారా సర్ఫ్ వేసావు అనుకో నెక్స్ట్ డే ఎలా ఉండిద్దో మరి నీ ఇష్టం నువ్వు డైలీ వంట ఇంకొక 10 రోజుల దాకా నేనే చేసుకుంటాలి అనుకునే లేదు సర్ఫ్ కూడా వేసే అసలు బయట కూడా ఏం దొరకట్లేదు ఓకే సో వదిలే సరే సర్ఫ్ సరే షుగర్ ఏలేదు కదా దీనిలో ఏం చేసాను కొంచెం షుగర్ వేద్దాం అమ్మో సర్వరోగాల సమ్మేళనం అన్నమాట ఇది ఈ టీ పేరు నాటి నా ఇష్టం అనేటి ప్రిపేర్ చేయండి ఎవరకన్నా కాఫ్ ఉంటే ఒక 5 నిమిషస్ అలా బాగా మరగనివ్వాలి 5 నిమిషస్ బాగా అప్రే దానిలో ఉండవన్నీ వాటర్ అవుతుంది అబ్జర్వ్ అవుతుంది ఓహో ఇప్పుడు అంత బాగా దిగటం వల్ల ఏంటో ఉపయోగం దాని వల్ల మీకు ఎనర్జీ బూస్ట్ వస్తది ఈ ఎనర్జీ వచ్చిద్దో ఉన్న ఎనర్జీ పోయిద్దోలే ధనియాలు జీలకర్ర వాము అసలు అమ్మో ఏమేం వేసారు మళ్ళీ వీడియో చూస్తే తప్ప తెలియదు గుర్తులేదు ఇంకేంటి ఇంకేమున్నాయి చూద్దాం పోపుని పెట్టా అరే లవంగాలు ఉన్నాయే ఇందాక నుంచి చూసిన చూడలేదు అసలు ఏంది ఇది కషాయానికి కూడా 4 ఏయో మినిమం ఉంటాయి बिर्यानी इष्टमनी टी लो बिर्यानी आकेसुकोनी
సర్లే చెప్పాగా ఛాన్స్ వచ్చింది ఈ వీక్ ఎనీవే మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే ఎలా ఉందో చూద్దాము నా మీదేనో ఇంత రివెంజ్ వాళ్ళందర్ మీద కూడా రివెంజ్ తీరుస్తున్నారు నాకు తెలుసిది చూద్దాం ఏదో ఒక వీక్ నాకు వచ్చిదిగా చూద్దాం స్మెల్ ఉంది మగా వస్తుంది స్మెల్ ఎలా ఉందంటే అప్పుడే నీకు తాగేది వస్తుంది కదా ఓ అసలు పది రోజుల నుంచి పది రకాల వంటకాలని పాస్ పోయిన తర్వాత అన్ని కలిపి మిక్స్ చేస్తే ఏ స్మెల్ వచ్చదా ఆ స్మెల్ వస్తుంది తాగేటప్పుడు ఇంకా సూపర్ ఉంటది ఓకే ఓకే ఆఫ్ చేస్తున్నాను నేను ఓకే దీన్ని ఆఫ్ చేసి మీ కోసం నేను ఒక స్పెషల్ కప్ తీసుకుంటా స్పెషల్ కప్ ఎందుకులే మామూలు కప్పులు ఇ చాలు అంటే నీకు ఇలాగో స్పెషల్ ఏ ఉందిలే ఫ్లేవర్ గా ఉంటది కదా తీసుకొని నువ్వు ఇలా గిన్నె పట్టుకొని వంటింట్లో మంచి సూపర్ స్మెల్ వస్తుంది కమ్మగా సూపర్ స్మెల్ అంతే అంతే ఈ రేంజ్ లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను వంట చేసి పెట్టాను నీ కోసం ఇవన్నీ పెట్టింది కూడా అవన్నీ కూడానా నీకు బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్తాను ఇప్పుడు టీ రెడీ అయ్యింది అంటేనే చెప్తా ఇది వర్ భోజనం లేదు ఓకే ఆ ఓకే ఓకే సో తాగు ఫుల్ గా ఓకే కొత్తిమీర అయిపోయిందా డన్నా ఓకే ఒక్కసారి క్యామ్ ఇప్పుడు నా వైపు తిప్పి చెప్తే రిమైనింగ్ ది నేను చెప్తా నాటి సో ఎంజాయ్ నాటి నా ఇష్టం ఈ నాటి నా ఇష్టం ఉంది కదా పాపం అంటే ఇప్పుడు ఇది కాకుండా ఇంకా గిన్నెలో ఉండదు కూడా తాగాలని కోరిక మొత్తం అన్ని అవును బట్ ఈ వీడియోలో ఉన్నాయి ఫస్ట్ అంటే రెగ్యులర్ గా మనకి కొన్ని చెప్తారు కదా ఏమంటారు రూల్స్ ఆ రూల్స్ ఏంటో తెలుసా పెట్టేటప్పుడు మేము మాట్లాడకూడదు అది వేస్తున్నావు అది వేయొద్దు ఇది వేస్తున్నావు ఇది వేయొద్దు అంతే ఇంతే అని చెప్పేది మేము చెప్పకూడదు మీకు నచ్చింది మీరు వెయ్యాలి ఏం మాట్లాడకూడదు పక్క నుండి మనము అదొకటి రూల్ ముందే చెప్పలేదు అనమాట నేను ఎందుకంటే చెప్పానంటే మాత్రం ఇంకా నా పని ఇంకా ఒక రేంజ్ లో ఉంటదని నేను చెప్పలేదు రూల్స్ చెప్తాను అది ఫస్ట్ రూల్ అనమాట సో సెకండ్ రూల్ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని మనం జస్ట్ ఒక 3 times తింటే చాలు అది తినేదైతే తినడం ఏదైనా కర్రీ గానీ లేదంటే ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేస్తేనేమో జస్ట్ ఒక 3 spoons తింటే చాలు ఇట్లాంటిది ఏదైనా లిక్విడ్ టైప్ లో అయితే జస్ట్ ఒక 3 sips చేస్తే చాలు 3 sips కాదు 3 cups సో పాపం ఇది తెలియక 3 cups ఒక కప్పు కి 2 cups పెట్టి మొత్తం తాగు అని దీనిలో వంటింట్లో ఉన్న ప్రతి ఒక్క దినుసుని వాడేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయంటే మొహంలో 1000 ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి బట్ దీన్ని 3 sips చేస్తే చాలు మనం అండ్ అలాగే వీళ్ళు చేసిన తర్వాత ఆ గిన్నెలు ఎన్నైతే వచ్చినాయో ఆ గిన్నెలు మొత్తం కూడా తోమాలన్నమాట బట్ అది కూడా ఇలా క్లియర్ గా నేను చెప్పలేదు సో ఎన్ని గిన్నెలు చేశారేంటి అని కూడా అనకూడదు మనకు ఎన్ని గిన్నెలన్నా చేయనయ్యి అవి మళ్ళీ మనం మరి ఆ మాట నాకు చెప్పినట్టయితే నేను చేసేవాడిని కదా తెలుసు నాకు అందుకనే ఎప్పుడు వీడియోలో ఫస్ట్ రూల్స్ ఏంటి అనేది చెప్పేదాన్ని బట్ ఈ వీక్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత చెప్తున్నా ఫర్ మై సేఫ్టీ సో రూల్స్ అయితే చెప్పాను వీడియోలో అది ఫస్ట్ చెప్పానా లాస్ట్ చెప్పానా అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు నేను చెప్పలేదు అనమాట దీన్ని అయితే ఒక 3 sips అయితే చేస్తాను దయచేసి ఇంట్లో ఎవ్వరు ట్రై చేయకండి ఫ్రస్ట్రేటెడ్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ట్రై చేసి మీ హస్బెండ్ కి నో ప్రాబ్లం చూడండి ఫేస్ ఫీలింగ్స్ ఎంత చక్కగా ఉన్నాయో దారుణంగా ఉంది ముక్కు మూసుకొని దాగు నీకు అంత నచ్చనప్పుడు ముక్కు మూసుకొని తీగలంట పంపించే ఎవ్వరు స్మెల్ స్మెల్ రాదు కదా ఆహా సూపర్
త్రీ సిప్స్ కాదు అసలు అసలు అమ్మో చెంత ఏ నువ్వు అసలు తాగనే తాగలేదు ఏంది తాగేది అంటే ఇప్పుడు ఇదొక ట్రిక్ అన్నమాట చూసారా తాగలేదు అని అన్నం అంటే మరి ఇప్పుడు ఇక్కడ దాకా అయ్యేలాగా తాగి మరి తాగాలి నో ప్రాబ్లం అవసరం లేదు నీకు కావాలంటే ఏదన్నా స్పూన్ తోటి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నైనా సరే నేను చూపిస్తా కావాలంటే బట్ నేను తాగుతున్నా సీరియస్లీ జస్ట్ అక్కడ లిప్స్ ని టచ్ చేస్తున్నా అంతే తాగట్లేదు సరే అయితే నేను స్పూన్ తెచ్చుకుంటా ఉండు ఒక నిమిషం నేను ఎల్లి స్పూన్ తెచ్చుకో స్పూన్ తో నేను చూపిస్తా నీకు నికం ఇదిగో స్పూన్ सूपर अर्जेंट वीडियो तरह वाश बेसिन दिल्लीन అలానే తాగాలి కొడ బాగోలేదు అబ్బా ముక్కు మూసుకొని తాగమన్నా కదా స్వామి ముక్కు మూసుకొని తాగుతారు ఎవరైనా పోతానయ్యా స్మెల్ రాకుండా ఉంటది అమ్మో సో ఫైనల్లీ 3 3 సిప్స్ అయితే చేసేసాను అబ్బోయ్ ఈ టీ ఐ చేసేటప్పుడు తాగడానికే నాకు చెమటలు పట్టేసినాయి फाइनली वीडियो अच्छे सक्सेसफुल कंप्लीट वाले रूल्स अभी फॉलो कंपलसरी मिस गिन्ने गिन्ने टी पेटी अंड वड़पोसी रेडे उन्मा गिन्न तोवेस्ता नो प्रॉब्लम कपून स्पून स्पून प्लेट अभी तोता नो प्रॉब्लम తోమిన తర్వాత చూపిస్తాను నేనే తోంతాను తోమేటప్పుడు చూపించినా ఓకే నో ప్రాబ్లం యాక్చువల్లీ వాళ్ళు తోమేటప్పుడు చూపిమన్నారు వీడియో లెంత్ అవుతుందేమో అని చెప్పేసి నేను అబిట్ని జస్ట్ ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో యాడ్ చేస్తాను కావాలంటే చూడండి అండ్ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విడిపి మనియా కిచెన్ అండ్ వ్లాగ్స్ మరో వీడియో తోటి మళ్ళీ రేపు కలుస్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీక్ మరొక ఛాలెంజ్ వీడియోతో కలుస్తాను ఎవరెవరు చేశారు ఎలా చేశారు ఏంటి అనేది అయితే అందరూ చూసేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను మిగిలిన ఛానల్ వాళ్ళవి సో ఓకేనా వీడియో అయితే ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ బై బై ముందు తెలిసినట్టయితే స్పూన్ కూడా పెట్టేవాడిని కదా ग्रीन टी पेटे रेल ग्रीन टी कप की रेल అసలు ఇంకా మర్చిపోయాను దానిలో కొంచెం ఆయిల్ వేయాల్సింది కదా ఆయిల్ ఎంత రివెంజ్ తెలుసా దీని కారణం కూడా నాకు తెలుసు ఏంది గుడ్ గాదోము ఏంటి ఆ టమాటో ఏంటి టీనే పెట్టింది ఏం మసిగినేలు కాదు గుర్తురాలేదు ఇందాక లేదంటే కొంచెం ఆయిల్ వేసేవాడిని గిన్నెలు కూడా తోమేసేసాను వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బై బై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్